అంబానీ ఇంట్లో పెళ్ళి అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. వాళ్ళు బట్టలు జ్యువెలరీకి లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ప్రిన్సెస్ డయానా మ్యారేజ్కి 1300 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ రికార్డ్ని ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ వెడ్డింగ్లో బ్రేక్ చేశారు. వాళ్ళ బట్టలకి వాళ్ళ జ్యువెలరీకి 1,00,000 కోట్లు ఖర్చు అయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, నీత అంబానీ, ముఖేష్ అంబానీ, వాళ్ళ పెద్ద కొడుకు, వాళ్ళ బిడ్డ, కోడలు శ్లోక మెహత, వీళ్ళందరికీ బట్టలు ఇంకా క్లోత్స్ చాలా రిచ్గా డిజైన్ చేయించారు నీత అంబానీ గారు. రాధికా మ్యారేజ్కి అయితే మ్యారేజ్కి ఒక టైపు, రిసెప్షన్కి ఒక టైపు, అంతా డిఫరెంట్గా మొత్తం ముత్యాలు, పగడాలు, కెంపులు, డైమండ్స్తో అయితే పొదిగి చేయించారన్నమాట. అయితే రాధిక తను మ్యారేజ్కి ముందు అత్తగారికి ఒక కండిషన్ పెట్టింది. ఏంటంటే వాళ్ళ అమ్మ, అమ్మమ్మ, వాళ్ళ అక్కకి సంబంధించిన కొన్ని జ్యువెలరీ ఇంకా బట్టలు తను మ్యారేజ్లో వేసుకుంటా అని చెప్పింది. అయితే నీత అంబానీ వాళ్ళ బట్ట, వాళ్ళు ఇచ్చిన బట్టల్ని తీసుకొని మళ్ళీ రీక్రియేట్ చేయించింది. ఆ బట్టల్లో గోల్డ్ జ్యువెలరీ, గోల్డ్ డైమండ్స్ అవన్నీ పొదిగిచ్చి వాటిని మంచిగా ఇంకా బాగా బ్యూటిఫుల్గా తయారు చేయించింది అన్నమాట. అయితే వాళ్ళు మొత్తము ఆ బట్టలు, ఆ జ్యువెలరీ అంతా కూడా మొత్తం ప్రపంచంలో దొరికే మొత్తం వాల్యుబుల్ స్టోన్స్, మంచి కాస్ట్లీ స్టోన్స్తోనైతే పొదిగిచ్చి ఆ బట్టలన్నిటినీ చేయించారు. వాళ్ళ అక్కకు సంబంధించిన దుపట్టాని తీసుకొని దాంట్లో ముత్యాలు, పగడాలు, కెంపులు, ఇంకా ఖరీదైన రాళ్ళు, డైమండ్స్తో కలిపి ఆ దుపట్టాని చాలా ఇదిగా, చాలా మంచిగా గ్రాండ్గా అయితే నీత అంబానీ డిజైన్ చేయించింది. అయితే ఆ జ్యువెలరీ, ఆమె జ్యువెలరీ, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో వేసుకున్న జ్యువెలరీ, అందరు వేసుకున్న జ్యువెలరీ, బట్టలుకి 1,00,000 కోట్లు ఖర్చు అయినాయి అన్నమాట. అయితే నీత అంబానీ రాధికా మర్చెంట్ వేసుకున్న పెళ్లి చీర అయితే 8 కోట్లనైతే వినొస్తుంది. చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే డిజైన్ చేయించారు ఆమె మ్యారేజ్ శారీ, ఇంకా రిసెప్షన్ శారీ. మ్యారేజ్లో అయితే మన తెలుగు సెలబ్రిటీస్ కూడా చాలామంది వచ్చారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్, ఇంకా మహేష్ బాబు, రష్మిక,